फ्रेंड्स वीडियो मन सिक्स्थ क्लास मैथ्स न्यू टेक्स्ट बुक बेसिक अरिथमेटिक प्राथमिक अंकगणित लेसन अनुपातम अंटे एंटो चूस्तुन्नाम पेज नंबर 67 सो प्रोपोर्शन अंटे एंटंटे एवैना रेंडु निष्पत्तुलु अवि कनिष्ट रूपंलो उन्नप्पुडु రెండు సమానమైతే ఆ రెండు నిష్పత్తులు సమానమైతే ఆ రెండు నిష్పత్తులు కూడా అనుపాతంలో ఉన్నాయి అని చెప్పవచ్చు సో ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో ఇచ్చారు ఇక్కడ పొడవు వెడల్పు సో 3:2 ఓకే 3:2 నిష్పత్తిలో ఉన్నాయి కదా ఈ పిక్చర్ యొక్క పొడవు వెడల్పు సో ఈ పిక్చర్ యొక్క లెంగ్త్ బ్రెత్ ఎంత 6:2 ఓకే నెక్స్ట్ ఈ పిక్చర్ యొక్క లెంగ్త్ బ్రెత్ 3:4 ओके नेक्स्ट पिक्चर या लेंथ ब्रेथ 6:4 सो इप्पुडु पिक्चर की ये पिक्चर अने अनुपात में उंदनि चेप्पोच्चु फस्ट आफ् आल मनम वीटि योक्क कनिष्ठ रूपालनि कनुगोंदाम ओके 2:3 जा 2:1 जा ओके 3:4 अलागे उंटुंदि क्यान्सलेशन कावु 2:2 सो इक्कड चूडंडि फ्रेंड्स 3:2 अंटे ई रेंडु पिक्चर्लु कूडा अनुपातंलो उन्नायनि चेप्तां सो कनिष्ठ रूपालु समानमय्यायि कदा इदि 3:2 उंदि इदि 3:2 उंदि काबट्टि ई रेंडु पिक्चर्स अनुपातंलो उन्नायनि चेप्पोच्चु सो अदे इक्कड इच्चारु असलैनदि 3:2 अंड पटं 3 कूडा 3:2 लोने उंदि काबट्टि ई रेंडु कूडा अनुपातंलो उंटायि सो पटं 3 योक्क निष्पत्ति कनिष्ठ रूपं असलु पटं योक्क निष्पत्ति कनिष्ठ रूपं సమానంగా ఉంది సో ఈ విధంగా నిష్పత్తుల సమానత్వం ని అనుపాతం అని చెప్పవచ్చు సో మనకి క్వశ్చన్ ఇవ్వవచ్చు నిష్పత్తుల సమానత్వాన్ని ఏమంటాము అనేసి కొన్ని ఆప్షన్స్ లో ఏవైనా వర్డ్స్ ఇచ్చేసి అనుపాతం ఇంకా ఏవైనా ఇచ్చేసి కరెక్ట్ అయిన ఆప్షన్ ని ఎంపిక చేయమంటారు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ సెంటెన్స్ ఇంపార్టెంట్ నెక్స్ట్ సాధారణంగా a మరియు b ల నిష్పత్తి c మరియు d ల నిష్పత్తి సమానమైన అవి అనుపాతంలో ఉన్నట్లు అర్థం దీనిని a is to b is as c is to d అని చదువుతాం సో ఈ is as అనే దాన్ని 1628వ సంవత్సరంలో అవుట్రాడ్ ప్రవేశపెట్టారు సో మనకు ఈ విధంగా నాలుగు చుక్కలు ఉన్నాయి కదా వీటిని ఏమని చదువుతాం is as అని చదువుతాం సో ఈ is as ఎప్పుడు ఉపయోగిస్తాం సో ఏవైనా రెండు నిష్పత్తులు సో a is to b is to సారీ ఈజ్ ఎస్ సిఇస్ టు డి సో ఈ రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయని చెప్పడానికి ఈ గుర్తును ఉపయోగిస్తాం దీన్నే ఈజ్ యాజ్ అంటాం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు స్టాలిన్ 2 కిలోగ్రాముల కమలా పండ్లను 160 రూపాయలకు అమ్మాడు కృష్ణ 5 కిలోగ్రాముల కమలా పండ్లను 400 రూపీస్కి అమ్మాడు మరి ఎవరి వద్ద కమలా పండ్లు ఎక్కువ ఖరీదు ఉన్నాయి అని అడిగారు సో హూస్ ఆరెంజెస్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ సో మనం ఏవైనా రెండు నిష్పత్తులు పోల్చేటప్పుడు వాటి యొక్క ప్రమాణాలు మరియు ఆ రాశులు ఒకే రాశి ఆ రెండు సంఖ్యలు ఒకే రాశికి చెందుండాలి సో అందుకనే ఫ్రెండ్స్ ఇక్కడ బరువుల నిష్పత్తి సో స్టాలిన్ అమ్మిన కమలా పండ్లు యొక్క బరువు 2 కిలోగ్రాములు ఇక్కడ కృష్ణ 5 కిలోగ్రాములు సో బరువుల నిష్పత్తి 2:5 నెక్స్ట్ పండ్ల యొక్క ఖరీదు ఓకే 160 మరియు 400 ఇక్కడ ధరల నిష్పత్తి సో ధరల నిష్పత్తి బరువుల నిష్పత్తి ఇలా తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇక్కడ కనిష్ట రూపాన్ని కనుగొన్నారు సో ధరల నిష్పత్తి యొక్క కనిష్ట రూపాన్ని కనుగొంటే మనకు బరువుల నిష్పత్తి ధరల నిష్పత్తి సమానం వచ్చింది కాబట్టి ఇక్కడ స్టాలిన్ మరియు కృష్ణలు అమ్మిన ఖరీదులు సమానం ఓకే అదే ఇక్కడ ఇచ్చారు సో మనం ఇంతకు ముందు చూసాం కదా ఈజ్ యాస్ గుర్తుని ఇలా రాస్తాం 2:5 ఈజ్ యాస్ 160:400గా రాస్తాం ఓకే ఈ ఎలా రాయాలో కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సో ఇవి బరువుల నిష్పత్తులు ఇవేమో ధరల నిష్పత్తులు పొరపాటున కూడా మనం సో స్టాలిన్ వి 2 కిలోగ్రాములు మరి పండ్లు అతనివి 160 రూపాయలకు అమ్మాడు కాబట్టి 2:160 అని వేయకూడదు సో బరువులు 2 1 నిష్పత్తిలో ధరల 2 1 నిష్పత్తిలో చూడాలి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇందులో పై అనుపాతంలో 2 మరియు 400ను అంత్యములు అని సో ఇక్కడ మనకు 5 160ని మధ్యములు అని మరి 2ను 400ను
అంతములు అని అంటాం.